హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమూల్యాస్ కిచెన్ బ్యూటీ టిప్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, టైటిల్ చూసే ఉంటారు కదా, ప్రెగ్నెన్సీ టైంలో బిడ్డ బరువు పెరగాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు కదా. సో కొంతమందికి ఫీటస్ వెయిట్ అనేది మంత్స్లో, ఐ మీన్ 5th, 6th, 7th, 8th మంత్లో ఎక్కువగా పెరుగుతారు. కొందరు 9 పడ్డాక బేబీ వెయిట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో దీంట్లో మీరు కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు. మీరు ఈ ఫుడ్ కనుక తీసుకుంటే మీ బేబీ 3 నుండి 4 కిలోల వరకు తప్పకుండా మంచి బరువు పెరుగుతారు. సో ఇంకా ప్రతి తల్లిదండ్రి తమ బిడ్డ మంచి బరువుతో పుట్టాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. మామూలుగా బిడ్డ బరువు అయితే సాధారణంగా 3 నుండి 4 కిలోల వరకు బరువు ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా మనం తినే ఆహారం కూడా చాలా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోవాలి. అలా తినడం వల్ల మనకైనా మన బిడ్డకైనా చాలా మంచిది. ఫస్ట్ ఏంటంటే పాలు, మిల్క్. పాలలో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది పాలు తాగడానికి ఇష్టపడరు. ఎందుకండి? పాలు తాగండి. ఇంకా పాలు తాగడం వల్ల బిడ్డకు చాలా మంచిది, మనకు కూడా చాలా మంచిది. దీంట్లో అమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది. బిడ్డ బరువును పెంచడానికి యూజ్ అవుతుంది. ఇంకా కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి బేబీ బోన్స్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతాయి, మిల్క్ అనేవి. ఇంకా బేబీ నరాల డెవలప్మెంట్కి కూడా చాలా యూజ్ అవుతాయి పాలు అనేవి. సో మీరు తప్పకుండా మార్నింగ్ టైంలో, ఇంకా ఈవినింగ్ టైంలో పడుకునే ముందు పాలు తీసుకోవడానికి అలవాటు చేసుకోండి పాలు తాగడం అనేది. నెక్స్ట్ కర్డ్, పెరుగు. కర్డ్లో కాల్షియము, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా అవి తినడం వల్ల కర్డ్, ఫ్రెష్ పెరుగు తినండి. సో ఫ్రెష్ పెరుగు తినడం వల్ల బిడ్డ బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది పెరుగు అనేది. ఇంకా ఎగ్స్, ఎగ్స్ అయితే చాలా మంచిది. ఇంకా ఉడికిన ఎగ్స్ తీసుకోవాలి, మంచిగా బాయిల్ అయిన ఎగ్స్ అయితే తినాలి. ఇవి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతాయి ఎగ్స్ అనేవి. ఇంకా ఓల్ బీన్స్, బీన్స్ ఉంటాయి కదా, దీంట్లో బీన్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈ బీన్స్ అనేవి మనం మంచిగా బాయిల్ చేసుకొని మంచిగా తీసుకుంటే బేబీ స్కిన్ కలర్ని, బేబీ స్కిన్ని మంచిగా డెవలప్ అవ్వడానికి ఈ ఓల్డ్ బీన్స్ అనేవి మనకు మంచిగా యూజ్ అవుతాయి. సో మీ డైలీ లైఫ్లో బీన్స్ కూడా తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇంకా డ్రై ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ బేబీ బోన్స్ ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతాయి. దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, సెలీనియం ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా నానబెట్టి తింటే ఇంకా చాలా మంచిది. నానబెట్టి తినడం వల్ల ఇంకా ఎక్కువ ప్రోటీన్స్ అనేవి వస్తాయి. సో డ్రై ఫ్రూట్స్ తినడానికి కూడా చాలామంది ఇష్టపడరు. సో నానబెట్టుకొని తినండి, మీకు చాలా మంచిది. నైట్ నానబెట్టుకుని మార్నింగ్ తింటే ఇంకా చాలా మంచిది. ఆకుకూరలు, ఆకుకూరలలో మెంతి కూర తినడం అనేది చాలా మంచిది. ఇది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ వస్తుంది కదా, ఇది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా దీంట్లో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. ఇది పిండం ఎదుగుదలకు చాలా బాగా యూజ్ అవుతుంది మెంతి కూర అనేది. పల్లి ఉండలు, నువ్వులు ఉండలైన పల్లి ఉండలు, దీంతో ఫోలైట్ ఎక్కువగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బేబీ బ్రెయిన్ ఇంకా వెన్నెముకలు డెవలప్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ పల్లి ఉండలు అనేది. బెల్లము, బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. చాలామందికి బ్లడ్ ఉండదు కదా, బెల్లం తీసుకోండి, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా పంకిన్ సీడ్స్, పంకిన్ సీడ్స్లో సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి బేబీ మజిల్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతాయి. వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవడం వల్ల బిడ్డకి, ఐ మీన్ మనకి చాలా ఎనర్జీ వస్తుంది, నీరసం అనేది అస్సలు ఉండదు. ఇంకా బత్తాయి జ్యూస్ తీసుకోవడం వల్ల పిండం ఎదుగుదలకు చాలా బాగా యూజ్ అవుతుంది బత్తాయి జ్యూస్ అనేది. దీంట్లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి డైజెషన్ కూడా చాలా తొందరగా ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లం ఉండదు. మీరు తప్పకుండా బత్తాయి జ్యూస్ని మీ డైలీ లైఫ్లో అలవాటు చేసుకోండి.
ఇంకా డేట్స్, డేట్స్లో ఐరన్ ఇంకా విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఈ డేట్స్ని తీసుకోండి తప్పకుండా మీరు. ఇంకా ఫిష్ ఒమేగా, ఒమేగా ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఫిష్ అనేది. సో మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా బేబీ వెయిట్ పెరగాలంటే చాలా వీడియోస్ చేశాను, ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్.